సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్ర సమయంలో మున్సిపల్ కార్మికులకు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదంటూ గత 6 రోజులుగా నిరవధిక సమ్మె చేపట్టారు. కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరామ్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో మున్సిపల్ వర్కర్లకు అనేకమైన వాగ్దానాలు చేశారు. అందులోనూ ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. 4.5 సంవత్సరం పూర్తవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఇప్పటివరకు ఎటువంటి వాగ్దానాలు చేపట్టలేదు. అందుకు గాను గత 6 రోజులుగా మున్సిపల్ వర్కర్స్ సమ్మె చేపట్టారు. ఈ సమ్మెలో భాగంగా నేడు కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట అర్ధనగ్నంగా వినూత్న నిరసన చేపట్టారు. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఎటువంటి వాగ్దానాలు చేశారో, ఆ వాగ్దానాలు ఏంటి అనేటివి మరిన్ని విశేషాలు మున్సిపల్ కార్మికులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఏం వాగ్దానాలు చేశారు, అసలు మీరు సమ్మె చేయడానికి కారణం ఏంటి? సమ్మె కారణం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు మున్సిపల్ కార్మికులకు సంబంధించిన అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు మాకు ఇష్టంగానో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనో అనేక రూపాలలో మేము ఇబ్బంది పెట్టాలని మేము సమ్మెలకు దిగల. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం హామీ ఇచ్చినారు? సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పినాడు, అట్లాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పినాడు, అట్లాగే క్లాబ్ డ్రైవర్లు 18,500 ఇస్తామని చెప్పినారు, కోవిడ్ కొత్త కార్మికులను ఆప్కాసులో తీసుకుంటామని చెప్పినారు, పర్మనెంట్ ఎంప్లాయ్ సిపిఎస్ రద్దు చేసే డిఏలు ఇంక్రిమెంట్లు అన్నీ పెండింగ్ ఉండేటన్నీ ఇస్తామని చెప్పినారు, అట్లాగే ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే కార్మికులకు స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలకు సంబంధించినవి ఇస్తామని చెప్పినారు. ఈరోజు ఏం మాట తప్పుతున్నారు? ఈరోజు అనేక మంత్రులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అనేక రూపాలలో మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు మేమేమడుగుతున్నాం? మీరు సమ్మె జరగలేదు, సమ్మె జరగలేదు, సమ్మె జరుగుతుంది. ఈరోజు మీడియా పూర్వకంగా మీరు చూస్తున్నారు కదా, మేము ఎట్లా సమ్మె చేస్తున్నామో? మేము మా పని బాట లేకుండా ఏమైనా సమ్మెలు చేయడం లేదా? ఈరోజు సమ్మె చేస్తున్నాం, కడుపు గాలి పని చేస్తున్నాం. ఈరోజు ఆర్థికంగా మేము బలపడాలి, మా బిడ్డలు బాగుండాలి, మేమందరం బాగుండాలి. కాబట్టి ఈరోజు ఒక్కొక్క ఎమ్మెల్యే 2 లక్షలు 3 లక్షలు జీతాలు తీసుకుంటూ ఈరోజు వాళ్ళ పాలు బిల్లు ఫ్రీనే, అన్ని ఫ్రీనే, వాళ్ళకి ఎందుకు జీతాలు ఎంత పెంచాలి? మనము మీ మామారి వేతనాలు ఇవ్వండి. ఈరోజు 1,000 రూపాయలకు దుబారు ఖర్చు చేస్తున్నారు. ఈరోజు పోటీ కార్మికులు పెట్టి అన్ని జిల్లాలలో, నిన్న ఏరే జిల్లా విశాఖపట్నంలో ఉండే జిల్లాలో ఒక కార్మికుని కొత్త కార్మికులకి ఇచ్చేసి ఒక డ్రైవర్ని మా వర్కర్ని తొక్కియడం జరిగింది. ఈరోజు హాస్పిటల్లో ప్రాణాల అభిప్రాయంతో ఉన్నారు. ఈరోజు ఆదిమూలం సురేష్ గారు కానీ, బొత్స సత్యనారాయణ కానీ ఎట్లా మాట్లాడతారు? కమ్యూనిస్టు వాళ్ళు ఎన్నికలు ఉండి ఉద్యమం కొనసాగిస్తుంది. కమ్యూనిస్టు వాళ్ళు కాదు, కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరగడంలా ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళు మాత్రం కార్మికుల సమస్యలపై ఎవరు సమ్మె చేసినా ఏం చేసినా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళు మాకు మద్దతు తెలుపుతాను, కానీ వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళు రోడ్డుపైకి వచ్చి సమ్మె చేయండి అని ఏం చెప్పడంలే. మాకు కడుపు కాలింది, మా భవిష్యత్తు మాకు ఫ్యూచర్లో రాబోయే కాలంలో ఇప్పుడుండే అనుకూలంగా ధరలకు అనుకూలంగా ఉండే ధరలకు అనుకూలంగా జీతాలు పెంచండి మేము అడుగుతున్నాం. నువ్వు చెప్పిన హామీనే, నువ్వు మాట్లాడిన హామీనే, నువ్వు చంద్రబాబు గారు పుష్కరాలు జరిగేటప్పుడు గతంలో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు పుష్కరాలు 16 రోజులు సమ్మె చేసి ఇద్దరు కార్మికులు చచ్చిపోతే ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడినావు? మున్సిపల్ కార్మికులు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పినావు. అసెంబ్లీలో చెప్పినవే, మేము ఓట్లేసిన గెలిపించిన అసెంబ్లీలో బల్లా గుద్ది చెప్పినవే ఆ రోజు కనపరాలేదా? అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు వేత్తాసమని ఈరోజు ఎంత అన్యాయం చేస్తున్నావు? బెండ్ సర్కిల్లో జెండా ఊపుతావే, క్లాబ్ డ్రైవర్లు 18,500 ఇవ్వాలని, కోవిడ్ కార్మికులకి సంబంధించిన ఆప్కాసులు చేర్చమని. అంటే మేము అడిగితే, మేము మాట్లాడితే అనేక రూపాలలో మాట్లాడతారా? ఈరోజు సిగ్గు లేకుండా ఈరోజు మంత్రులు అనేక రూపాలలో ప్రెస్ మీట్లు పెట్టి మున్సిపల్ కార్మికుల ఉద్యమాన్ని చిన్న చూపు చేసేదానికి పోతున్నారు. కబర్దార్, మేము సమ్మె పోతున్నాం, శాంతియుతంగా చేస్తున్నాం, రేపు 1వ తేదీ నుంచి వాటర్ ఎలక్ట్రిషన్ కానీ బంద్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. శాంతియుతంగా 6 రోజులుగా సమ్మె చేస్తున్నారు, గత 2 రోజులుగా పోలీసులు మీ మీద ఒత్తిళ్లు తెస్తూ మీ సమ్మెను విరమించాలని బలంగా ఒత్తిళ్లు తెస్తున్నట్లు ఓ పక్క వాదనలు వినిపిస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? మేమేమంటున్నామంటే, సమ్మెకు సంబంధించిన విషయాలు దానిపైన వాళ్ళు పరిష్కరిస్తే మేమెందుకు రోడ్డుపైకి వస్తాము? పోలీసు వాళ్ళని పెడతావు, ఎవరిని పెడతావు, ఏం లాభం? 2 రోజులు పోలీసు వాళ్ళు ఉంటారు,
మేము కానీ కన్ను ఎర్ర చేసినాం అనుకో, ఈరోజు నగర వ్యాప్తంగా కరోనాను కానీ లెక్క చేయకుండా పనిచేసి మున్సిపల్ కార్మికులు ఏం పోలీసు వాళ్ళు ఏమి కొత్త మాకేమన్నా కేసులు ఏమన్నా కొత్త మాకేమన్నా ఏ కేసులు పెట్టినా ఏ పోలీసులను వచ్చినా ఎవరు వచ్చినా అడ్డుకునేదానికి ప్రయత్నం చేస్తాం. ఈ 1వ తేదీ నుంచి పెద్ద ఎత్తున అవసరమైతే నైటు పగులు తిరిగి ఎక్కడ చెత్త అక్కడనే ప్రైవేటు కార్మికులను అడ్డుకునేదానికి మున్సిపల్ కార్మికులు సిద్ధమవుతారు. మీ పోలీసు వాళ్ళకు మీరు కేసులు పెడతారనో భయపడతారనో మున్సిపల్ కార్మికులు భయపడరు. మీరు చెప్పండి, గత 6 రోజుల నుండి సమ్మెలు చేస్తున్నారు, మీరు సమ్మెలు చేస్తున్నప్పటికీ కూడా కడప కార్పొరేషన్ అధికారులు ప్రైవేట్ ఎంప్లాయీలను పెట్టించి చెత్తను క్లీన్ చేస్తున్నారు అంటూ మీకు వ్యతిరేకంగా మరో ఒక వర్గాన్ని తయారు చేస్తారనే రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. అవి ఏంటి, ఎవరు వాళ్ళు? మీరు చెప్పిన మాట వాస్తవం. ఈరోజు కడప కార్పొరేషన్లో ఉండే అధికారులు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, లేదా మేయర్ గారు కావచ్చు, ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి గత 6 రోజుల నుంచి మేము ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఆందోళన కార్యక్రమం కూడా చాలా శాంతియుతంగా చేస్తూ ఉన్నాం. కానీ రాత్రి 12 గంటల సమయంలో, 12 గంటల నుంచి 3 గంటల సమయంలో కొత్త కార్మికులను, పోటీ కార్మికులను తీసుకొచ్చి వాళ్ళతో పని చేయడం చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. ఈరోజు కసువు ఉడిపిస్తూ ఉన్నావు, కలవలు ఎత్తిగలవా అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు వాళ్ళకు పోటీ కార్మికులకు ఇచ్చే డబ్బులు ఎంత ఇస్తూ ఉన్నావు? ఒక రోజుకు 1000 రూపాయలు ఇస్తూ ఉన్నావు. 800 నుంచి 1000, 1200 లోపల కాంట్రాక్టులకు ముట్ట చెప్పేదానికోసం చేస్తూ ఉన్నారు. మేము అడిగేది అందులో దాదాపు 80% మాత్రమే. నువ్వు 1200 రూపాయలు ఇస్తూ ఉంటే కదా, మేము అడిగేది మాకు ఏదైతే ఇస్తూ ఉన్నావో నువ్వు ఆ 1200 మాకు 1000 రూపాయలు మాత్రమే ఇవ్వండి అని చెప్పి అడుగుతాం. మేము 4 రోజులు పనిచేస్తూ ఉన్నాం, మేము 1000 రూపాయలు కూడా అడగలం. ఈరోజు ఆ 1000 రూపాయల డబ్బులను కాంట్రాక్టర్లకు దారదత్తం చేసేదానికోసం, నీ కార్యకర్త దారదత్తం చేసేదానికోసం ఈరోజు కడప కార్పొరేషన్లో అధికార పక్షం కానీ అధికారులు కానీ వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో ఉధృతంగా సమ్మె చేపడతామంటూ కార్పొరేషన్ కార్మికులు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప. వైఎస్ఆర్ కాంగ్రెస్ రూపాయలు 1500 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 రూపా